इंस्पेक्टर रही चूसरा ना भार्य हत्या नेरा शिक्ष पड़ व्यक्ति ने कापड़ी एवरा व्यक्ति अभिमन्युड़ किराई साक्षा चुपता इपड़ मन ब्रतकड़ा आये मेकसा सारी वेरे चूस एवर्गना मेरे कापड़गल सारी अवनीति परुणि कापाडकूडदु परपाटु पडुतुन्नारु अतनु अवनीति परुडु कादु मनसुन्न मनिषि आडदि ओ गुर्रे लांटिदि अंदुके कसाई वाणि नम्मुतुंदि नीलागे नम्मिंचि प्रेम प्रेम अनि ओ पिल्ल गुंतु कोट्टाडु आ पिल्ल एवरो तेलुसा नेने अंते कादु केवल पदवेल रूपये कोसम और अम्मा तो संबंध होर्ट अबद्ध साक्षा ची आल ब्रतक ने नाशनम चशा अत प्रेम चेसको मुझे इवन चौंक चाल अवसर नाद अभिमान तो इन विषया चप्न चाल सतोष का विषया पदवे रूपये कोसम और अम्मा जीवता नाशनम चशा आम्मा एवरोसा नीने प्रेम प्रेम मिम्मली नम्मिंची मोसम चेसाडन्न रे मिम्मली मोसम चेसिंदी ना कोसमे आ रोज कोर्टुलो पतितिगा निलबेट्टिंदी नन्नी तिरिगी ई रोज मनिषिगा निलबेट्टिंदी नन्नी केवलं ना जीवितं निलबेट्टडं कोसमे नीकु अन्यायं चेसाडु कानी अदि मोसम कादु त्यागं कूर्चोंडि सहाय चेयर मल्ली अत अरेस्ट कदा अदे भय एलागैना बैठ पड़ ना प्राण हत्य चयड़ी एवरो अलागैना वाणि हंस निरूपी उशिश वे धैर्य थैंक यू वस्ता लायर गारेसो हत्य केस हत्य केसा अभिमन्युडनी युद्ध
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద హత్యానేరం ఎలా మోపగలం? అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే ఆ హత్య మీరు చేశారా? చాలా మంచి పని చేశారు. అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే. గురుగారు పాపైన హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీరు సాయం చేస్తారని మాట ఇచ్చేశారు. గురుగారి దగ్గర దాచకుండా నిజం చెప్పేయండి. మీరు నాకు సహాయం చేయాలి. ఎలాంటి సహాయం? ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను, మీరు నన్ను కాపాడాలి. అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా? చాలు. ఎవరైతే బెటర్? అభిమన్యుడైతే బెటర్. ఏ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్. ఎందుకని? వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు. వాడు నా భార్యకు చాలా కావలసిన వాడు. అయితే మీరు చంపింది మీ భార్య నేనన్నమాట? అవును. సార్, నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరు నెప్పిన రుద్దటం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చావు. మిస్టర్, నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. పద. యూ రాస్కల్! చెప్పు, ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పటి డిపార్ట్మెంట్ ముందు చెప్పు, నోట్ చేసుకుంటాను. చెప్పు. చెప్తావా లేదా? నీ భార్యను చంపింది ఎవరో చెప్పు. చెప్పు లేదా? వస్తాడేనా? ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు. 10 మందిని చంపి కానీ చావరు. ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు. చెప్పు. 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 బైటార్ నోట్ చేసుకో. ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు, కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో. అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను. దీని మీద సంతకం పెట్టండి. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, లాయర్ స్వప్నకి చెప్పండి. షీజ్ మై వైఫ్. మీ కేసు ఆవిడే టేకప్ చేసింది. ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది. షీఈస్ కరెక్ట్. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. ఏమిటి? అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. అవును, హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్టా? దేనికి? హత్య చేసినాను. హత్య? ఎస్ సార్. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది, దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయిస్తున్న మాట వాస్తవమే, కానీ ఆయన చావుకి నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే, కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు? అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల తను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు. మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్, అడిగిన ప్రతిదాని వయసు వాణి